ప్రస్తుతం మనం బంజారా హిల్స్ ప్రాంతంలో ఎమ్మెల్యే కాలనీలో ఉన్నామండి. ఇక్కడ ఈ పాప వాళ్ళ సిస్టర్ని ఇక్కడ ఒక లేడీ పనికి ఉంచుకొని దొంగతనం కంప్లైంట్ మోపి ప్రస్తుతం ఆ అమ్మాయిని జైల్లో బంధించారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఆవిడ. అసలు అమ్మాయి తప్పు చేసిందా లేదా అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా నేను ఇక్కడికి వచ్చాను. ఈవెన్ ఆ లేడీ ఎవరైతే ఇక్కడ అమ్మాయిని పనికి పెట్టుకుందో ఆమె అసలు మనకు సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు, నిరాకరిస్తుంది. లోపలికి వెళ్ళింది, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి హూ ఆర్ యూ టు ఆస్క్ మీ ఆల్ దీస్ క్వశ్చన్స్ అంటుంది. బీయింగ్ ఏ జర్నలిస్ట్ హ్యావ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ టు నో అబౌట్ వాట్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ హ్యాపెన్ అని అంటున్నా కూడా ఆమె లోపలికి వెళ్ళిపోయింది. మేబీ షీ మైట్ బీ ట్రయింగ్ టు కాల్ సమ్ పోలీస్ ఆర్ షీ మైట్ బీ ట్రయింగ్ టు సమ్ అదర్ బిగ్ పర్సన్ ఆర్ బిగ్ పొలిటీషియన్ టు టేక్ ద సపోర్ట్ ఆర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది ఇష్యూ. నేనైతే ఎందుకంటే వీళ్ళ మదర్ ఇందాక బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆమె కాళ్ళ వేళ పట్టుకోవడం జరిగింది, మేడం ఎలా అయినా సహాయం చేయండి అని చెప్పేసి. నేను మొదటి నుంచి ఏ అమ్మాయికి ఏ మహిళకి ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి నేను పోరాడతా అని ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ని నేను నిజం చేసుకుంటూనే ఉన్నాను. బిగ్ బాస్ స్టేటస్ ఏమైంది, బిగ్ బాస్ కేసుకి సంబంధించి స్టేటస్ ఏమైందని చెప్పేసి సిఐ కళింగరావు గారి దగ్గర నేను వెళ్ళినప్పుడు అక్కడ బయట కూర్చుని ఈ అమ్మాయి వాళ్ళ పాప ఏడుస్తున్నారు, వీళ్ళ సిస్టర్ని లోపల పెట్టారు అండ్ లేడీ కానిస్టేబుల్స్తో బాధించారు. ఏం జరిగింది ఎంక్వైరీ చేసి తెలుసుకోకుండా ఇవి చేస్తున్నారు. ఈ లేడీ ఎవరైతే ఉందో ఆమె కూడా పోలీసులు డబ్బులు ఇచ్చారనే ఆ విషయం వీళ్ళు చెప్తున్నారు. అమ్మ ఏమైంది చెప్పమ్మా? అది ఇక్కడ ఎన్ని రోజులు పని చేస్తుంది మీ పాప? 2 మంత్స్ చేసింది అక్క, 2 మంత్స్ చేసింది. మళ్ళీ శాలరీ తక్కువైందని మానేసింది. ఇక్కడ ఎవరినో డ్రైవర్గా పెట్టుకున్నారంట. అయితే అతనికి ట్రైనింగ్ ఇవ్వాలని ఈ మేడం ఫోన్ నెంబర్ ఎత్తట్లేదని వేరే వేరే నెంబర్స్తో కాల్ చేసింది. కాల్ చేస్తే సరే అవి కొత్త అని పెట్టుకున్నా నేను ట్రైనింగ్ కోసమని రా అని పిలుచుకుంది. 10 డేస్ అయింది చేసి. నిన్న తమ్ముడికి ఫీవర్ ఉంటే నేను రానని చెప్పింది. దీంతో పాటు ఇంకొక అమ్మాయి కూడా చేస్తుంది. ఆ అమ్మాయిని నిన్ననే శాలరీ ఇచ్చి పంపించేసిన, నువ్వు రాకపోతే ఎట్లా, ఒక గంటనన్నా వచ్చి ఊడ్చి తూడ్చి వెళ్ళిపో అని అన్నది. అంటే సరే అని అక్క 12 o'clock వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు లేట్ అయింది, 12 వెళ్ళింది. వచ్చినాక పై కింద పోలీస్ వాళ్ళు ఉన్నారంట, పైన 2nd floor ఊడుస్తుందంట. అక్క పైన నుంచి చూసి కిందికి వచ్చిందంట. ఎవరు కావాలి అంటే నీ పేరు ఏం పేరు అని అక్కని అడిగారంట. అయితే నా పేరు అఖిల అని చెప్పిందంట. అయితే మళ్ళీ మేడంని పిలిచిందంట ఆమె. అయితే రా అఖిల బయటికి వెళ్ళి మాట్లాడదామని తీసుకొని వచ్చిందంట. బయటికి తీసుకొని రాగానే ఆమె లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకుందంట. ఇంకా పోలీస్ వాళ్ళు ఈమెను అడుగుతున్నారంట అక్కని. మీ సిస్టర్ పేరేంటి? అఖిల. ఈమె పేరు తెలీదా? అసలు ఏం ఇక్కడ ఏంటి, ఇది హౌసా? హౌస్. ఇంట్లో ఊడ్చి తుడిచి చేయడం చేస్తుంది అక్క. ఆమె ఆ పాత పని మనిషిని ఎందుకు మానేయించింది? అదేమో తెలియదు. ఆమె సరిగ్గా ముందు ఆమె సరిగ్గా పనిచేయట్లేదని చెప్పింది. ఆమెకు అర్థం అవ్వట్లేదు, సరిగ్గా పనిచేయట్లేదు, నువ్వే మంచి చేస్తున్నావు, నువ్వే వచ్చి చెయ్యనని. ఇంతకుముందు ఇప్పుడు అక్కడ ఎస్ఐకి ఇచ్చిందా డబ్బులు? ఎవరికి ఇచ్చింది? అదే ఈమె కాదు, మా దగ్గర నుంచి అక్క దగ్గర నుంచి 15,000 తీసుకున్నారు. అవి చిట్టీలో పైసలు వస్తే అవి కూడా ఇంట్లో చెప్పకుండా అక్క భయపడి వాళ్ళకి ఇచ్చింది. ఎవరికి? పోలీస్ వాళ్ళకి. ఎందుకు ఇచ్చింది? భయపడి ఇన్నుకి వేరే ఆప్షన్ లేదు, అంటే నేను జైల్లో వేస్తారు అని అనగానే అక్క డబ్బులు ఇచ్చింది. ఇంట్లో చిట్టి పైసలు ఉంటే మమ్మీకి తెలియకుండా ఇచ్చింది. ఇంతవరకు మమ్మీ దొంగతనం అయితే మీ అక్క చేయలేదు? చేయలేదు. అది వీళ్ళే 2,100 rupees వీళ్ళే వెనకాల సింక్ దగ్గర పెట్టారంట. అక్కడ కెమెరా ఉంది, కెమెరా చెక్ చేయమన్నా కానీ వాళ్ళు చెక్ చేయడానికి ఒప్పుకోవట్లేదంట. అది వీళ్ళే పెట్టారు. అక్క అయితే పైనుంచి వచ్చింది, వాళ్ళ ముంగల నుంచి, పోలీస్ వాళ్ళ ముంగల నుంచి వచ్చింది, కానీ వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు అక్క తీసింది అని. నాక్ ద డోర్, మనం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె సమాధానం చెప్పడానికి నిరాకరిస్తూ లోపలికి వెళ్ళిపోయారు. We wanted to know the facts అండి. మీరు వాట్ ఈస్ దిస్ అని అంటే కాదు కదా, అమ్మాయి తప్పు చేయలేదా, అమ్మాయి దొంగతనం చేయలేదు వాళ్ళ సిస్టర్ అని చెప్తుంది. లోపలికి వేసి అమ్మాయిని బాధుతున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ చూపించాలి కదా మీరు. సీసీ కెమెరా ఫుటేజ్ కాదండి, మీరు అమ్మాయిని ఎలా లోపలికి వేస్తారు చెప్పండి. అసలు జర్నలిస్ట్ నేను, వాళ్ళు నా కాళ్ళ మీద పడ్డారు. ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా, ఏ మహిళకి అన్యాయం జరిగినా మేము ముందుంటాం అండి.
ఆ అమ్మాయి అమ్మాయి తప్పు చేస్తే సీసీటీవీ ఫుటేజ్ మీరు ఎందుకు చూపించట్లేదు? ఒకసారి మీరు ఆపుతారా? మీ పేరు ఏంటి? మీరు ఏం చేస్తారు? నేను మీకు ఆన్సర్ ఇవ్వను. మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఒకసారి మీరు జర్నలిస్ట్ కి ఆన్సర్ ఇవ్వాల్సిందే. మీరేంటి అసలు నన్ను ఇచ్చేయడం? ఏదో ఇంట్రాగేషన్ నన్ను చేస్తున్నట్టు జర్నలిస్ట్ జర్నలిస్ట్ లాగా ఉండాలా? జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ ఎలా ఉండాలి? మీరు చెప్తారా జర్నలిస్ట్ ఎలా ఉండాలో? మీరు చెప్తారా? మీరు డిసైడ్ చేస్తారా? ధమ్కీ కాదండి. మీరు ఏం జరిగిందో చెప్పండి ఫస్ట్. మీరు చెప్పండి సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళకి ఎందుకు చూపించట్లేదు? మీరు అమ్మాయి దొంగతనం చేస్తే సీసీటీవీ ఫుటేజ్ లో ఉంటుంది కదా. మీరు కావాలనే 1000 రూపాయలు షింక్ దగ్గర. నా పేరు శ్వేతారెడ్డి. మీరు కావాలనే షింక్ దగ్గర. మీ పేరు చెప్పండి. మీరు చెప్పట్లేదు కదా. మేము ఎందుకు చెప్పాలి? జర్నలిస్ట్ అంటున్నారు కదా. మీరు ఆగండి. నేను అమ్మాయికి రాలి బలి చేసి మీరు డైలాగ్స్ అండి. మాకేం పని లేదా? మరి చెప్పండి. ఎవరైనా వస్తారండి, తప్పు జరిగిందని తెలిసినప్పుడు ఎవరైనా వస్తారు. మీరు కనీసం మీ వైపు జరిగిన వర్షం చెప్పట్లేదు. మీరు మీరు నన్ను మాట్లాడటం లేదు. యు కేర్స్ యు ద జర్నలిస్ట్ అంటున్నారు కదా. మీరు ఇలా సడన్ గా వచ్చి ఏదో సిబిఐ ఎంక్వైరీ లాగా చేస్తున్నారు. దేర్ షుడ్ బి ఎన్ అపాయింట్మెంట్. We have all rights to question police. We have all rights to question the advocates. We have all rights to question politicians. We have all telusukondi. Aha, naaku telidu. Telusukondi. Telusukondi. This is Shweta Reddy. Okay, telusukondi. Meeru Google chadukunnaru kada. Meeru educated kada? Kaadandi, uneducated. Vaallakanna inka chadukunnaru. Mari chadukunnaru kada. Journalist ki etlanti rights untayi meeku teliyada? Vaallante educated mem gaadu. That's the whole point. Mari meeku teliyadu. Mari teliyinappudu telusukondi. Meeru asalu ammayini batimalaadi 20 సార్లు ఫోన్లు చేసి రామ్మా రామ్మా అని పిలిపించుకొని మీ ఇంట్లో పని మారేసిన తర్వాత బతిమలాడి పిలిపించుకున్నారు. పిలిపించుకున్న వెంటనే దొంగతనం కేసు ఎందుకు ఫైల్ చేశారు? అమ్మ ఏం చేసింది అది చెప్పండి. అరుస్తున్నారు మీకు అక్కడ కవరేజ్ కావడానికి. మీరు అసలు అరుస్తున్నారు, అడగటం లేదు. క్వశ్చనింగ్ ఇస్ డిఫరెంట్. మీరు యూ డోంట్ టీచ్ మీ హౌ టు క్వశ్చన్ యూ. యూ జస్ట్ సే వాట్ హ్యాపెన్. అంటే జర్నలిస్ట్ మర్యాదగా ఉంటే బాగుంటుంది. మీరు మర్యాదగా లేరు. మీరు మర్యాదగా లేరు. యూఆర్ లూజింగ్ యువర్ టెంపర్. వచ్చినప్పటి నుంచి చెప్పండి చెప్పండి అని అనాలి. కానీ యూ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే యూ షుడెంట్ బిహేవ్ లైక్ దిస్ విత్ జర్నలిస్ట్. నో వన్ షుడ్ బిహేవ్ లైక్ దిస్. అది కాదండి అసలు. ఇదంతా కాదు. మీరు చూపిస్తుంటే మీకు అర్థం కావట్లేదా? ఐడియా అర్థం కావట్లేదా? గూగుల్ కొట్టండి శ్వేతారెడ్డి జర్నలిస్ట్ అంటే మీకు నీట్ గా తెలుస్తుంది నేను ఎవరో. ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ ని మీరు ఎందుకు లోపల ఉంచారు? ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. చెప్పండి. మీరు కొంచెం ఆపితే నేను చెప్తాను. ఓకే, మా ఇంట్లో మనీ లాస్ట్ అయితే ఉంటే మాకు డౌట్ వచ్చింది. ఓకే, వచ్చిన 5 మినిట్స్కే నేను దాంట్లో పెట్టాను. రాగానే వెళ్ళి తీసేసుకుంది మనీ. అండర్స్టాండ్? ఓకే. అది ఎంత మనీ పోయింది? అబౌట్ 2000. అంతకుముందు ఒక 20,000 పోయింది, అంతకుముందు ఒక 10,000 పోయింది. ఇవన్నీ పోయే డబ్బులు మాకు పని పిల్లలకి. మా ఒక అండి అమ్మాయి మానేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫోన్లు చేసి బ్రతిమలాడారా లేదా? మీరు ఫోన్లు చేసి చూడు కాదు, చూడండి. ఎక్స్క్యూజ్ మీ, చూడండి. ఎస్, ఓకే, లెట్ మీ ఫినిష్, దెన్ మీరు అడగాల. మీ పేరు చెప్పట్లా? హరిత అండి. ఓకే ఓకే. మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ ని. ఓకే, వాట్ ఈస్ యువర్ హస్బెండ్? మీకెందుకండి? మీ హస్బెండ్ ఏం చేస్తారు చెప్పండి. అసలు మీరు ఇదంతా ఏంటి? అసలు ఇదంతా కాదండి. ఆ అమ్మాయిని లోపలేసి బాధుతున్నారు. ఒక అమ్మాయిని పోలీసులు లోపలేసి బాధుతున్నారు. మీరెందుకండి? కేసు అయిన ఇది పెద్ద పెద్ద క్రిమినల్ ఇష్యూస్ కూడా మేము ట్యాకిల్ చేస్తాం జర్నలిస్ట్. మీకు తెలీదా? పెద్ద పెద్ద ఇష్యూలు కూడా ట్యాకిల్ చేస్తాము. దాంట్లో జరుగుతున్న కేసు అప్డేట్స్ ఏంటో తెలుసుకుంటాం మేము. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. అక్కడ వాళ్ళిద్దరు నా కాళ్ళ మీద పడ్డారు, మేడం న్యాయం చేయండి అని చెప్పి. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వాళ్ళు క్వశ్చన్. హరిత గారు సి, బికాజ్ నేను మీకు సంస్కారం లేకపోతే నాకు సంస్కారం ఉంది. హరిత గారు, నువ్వు అంటున్నారు మీ ఇంట్లో పనిచేసే పిల్లలు అనుకుంటున్నారా ఏంటి? నువ్వు గివ్వు మాట్లాడడానికి మీరు అన్నారు. ఇప్పుడు నువ్వు ఎలా అడుగుతావు అంటున్నారు మీరు? హలో, ఈవిడ శ్వేతారెడ్డి గారు ఏంటండి? ఈవిడ నన్ను దబాయిస్తుంది. అసలు దబాయించట్లా, మీరు చెప్పట్లేదు అంతే. మాట్లాడండి. మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటారో మాట్లాడండి, నో ప్రాబ్లం. యూ కెన్ టాక్ టు విత్ ఎనీ వన్. మీరు కలింగారావు గారికి కాల్ చేయొచ్చు, సిఐకి, బంజారాహిల్స్ సిఐ. సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చేసి మనకు అంజనీ కుమార్ గారు. అండ్ సిట్ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి శిఖా గోయల్. కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను మీకు ఇస్తాను. ఐ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్వేతారెడ్డి టీవీ.
ఒక తల్లి ఏడుస్తూ కాళ్ళ మీద పడితే అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామని వచ్చాను. కానీ మీరు క్వైట్ గా మాట్లాడు ఉంటే నేను క్వైట్ గా మాట్లాడేదాన్ని. మీరు రావడం మీరు రావడం రావడమే హాట్ హూట్ హూట్ అనేస్తే మీరు జర్నలిస్ట్ లా మీరు జర్నలిస్ట్ కూడా అడుగుతారా మీకేమి హక్కు? తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి. మీరు చెప్పండి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.